अहमदाबाद एयरपोर्ट नलुगुरु आईएसआईएस उग्रवादुलनु अरेस्ट चेशारु एटीएस पोलीसुलु केंद्र निगा वर्गाल नुंची वच्चिन समाचार मेरकु तनिखीलु निर्वहिंचि वारिनि अदुपुलोकि तीसुकुन्नारु నలుగురిలో ఇద్దరు శ్రీలంక పౌరులు కాగా మిగిలిన ఇద్దరు ఇస్లామిక్ స్టేట్ కు చెందిన వారుగా గుర్తించారు అయితే వారు అహ్మద్బాద్ ఎందుకు వచ్చారు వారి ఉద్దేశం ఏంటి అనే విషయాలపై దర్యాప్తు ప్రారంభించారు వారిని ఓ రహస్య ప్రదేశంలో విచారించారు పోలీసులు అయితే వారు శ్రీలంక నుంచి చెన్నై మీదుగా అహ్మద్బాద్ వచ్చినట్లుగా సమాచారం ఇక పోలీసుల విచారణలో భయానక విషయాలు బయటికొచ్చాయి ఈ నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు యూదు హిందూ దేవాలయాలపై దాడులకు చేసేందుకు దేశంలోకి వచ్చినట్లుగా తెలిసింది నిందితులను మొహమ్మద్ నుస్రత్ మొహమ్మద్ నఫ్రాన్ మొహమ్మద్ ఫారిన్ మొహమ్మద్ రజ్దీన్ గా గుర్తించారు గుజరాత్ లో ఆత్మాహుతి దాడులు చేసేందుకు వీరు వచ్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు పాక్ లోని ఐసిస్ ఉగ్రవాది అబూతో నిందులు నిరంతరం టచ్ లో ఉన్నట్లుగా కూడా తెలుసుకున్నారు మరోవైపు ఈ ఉగ్రమూకల భారత్ లోని యూదు హిందూ దేవాలయాలతో పాటు కొందరు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రముఖులే టార్గెట్ గా ఆత్మహుతి దాడులు చేయాలనేది వీరి ప్లాన్ అని సంబంధిత వర్గాలు తెలిపాయి పట్టుబడ్డ ఉగ్రవాదిలో ఒకరికి పాక్ వీసా కూడా ఉందని అతడు అక్కడ తన హ్యాండ్లర్లను కలుసుకోవాలని సమాచారం భారత్ లో కొందరితో ఉగ్రవాదులు సంప్రదింపులు జరిపి ఉంటారని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు మొన్నటికి మొన్న అహ్మదాబాద్ ఢిల్లీలో బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ కలకలం రేపాయి ఈ క్రమంలో వీరు పట్టుబడడంతో ప్రజలు భయం నెలకొంది जानकारी थी कि यहाँ पे खोदने पे सामान मिलेगा तो वहाँ डेब्रीज थी डेब्रीज के अंदर से वेपन मिले हैं ये जो तीन वेपन मिले हैं उसकी जो प्रारंभिक बनावट है उसमें जो पिस्टल है उस पर स्टार का मार्का है और साथ में जो स्क्रैच कर दिया गया है नंबर उस पर होता है ये जनरली नूरिन को जो पिस्टल है उसका इस तरह का डिज़ाइन रहता है साथ ही जो 20 कार्टिज जो मिले उसमें सभी के ऊपर फाटा लिखा हुआ है फाटा जनरली फेडरली एडमिनिस्ट्रेटर ट्राइबल एरिया को कहते हैं जो कि पाकिस्तान का एक प्रोविंस एटीएस के अधिकारियों को यह बताया कि इसी साल फरवरी में पाकिस्तान के रहवासी अबू जो ओरिजिनली श्रीलंका के हैं लेकिन अब पाकिस्तान में रहता है अबू के साथ वो फरवरी 2024 में संपर्क में आए थे ये अबू जो पाकिस्तान में रहता है वो आईसिस का लीडर है और उसके साथ फरवरी से लेकर अभी तक संपर्क में रहे ये चार लोग और आईसिस की जो आइडियोलॉजी है उस आइडियोलॉजी पे संपूर्ण ढंग से वो रेडिकलाइज हो गए और रेडिकलाइज होने के बाद भारत में किसी भी जगह అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు ఏటీఎస్ పోలీసులు కేంద్ర నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు ఇక విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి మరి దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వాటిని ఎన్నికల ఉగ్రవాదులు ఏదో భారీ ప్లాన్ తో ఉన్నాయి సమాచారం మేర పోలీసులు చేపట్టారు తనిఖీల నేపథ్యంలో అందుకని ఉగ్రవాదులు చేశారు వాటిని అరెస్ట్ చేసి వారి నుంచి మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్నారు వారు ఎలాంటి పిల్లలకి దాటికి పాల్పడుతున్నారు అనే అంశానికి సంబంధించిన రైట్ రైట్ రామకృష్ణ థ్యాంక్ యూ